దైవ కుమారుని తలపై ముళ్ళ కిరీటం. కాలమే రెండుగా చీలుతున్న ఘట్టం. పరమ పవిత్రుని భుజాన శిలువ మోపడం. కరుణకు తొలిసారి మరణ శిక్ష వేయడం. రక్షకుడా, ఓ రక్షకుడా, ఇది నీ రక్తపూరేగింపు. లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు. రక్షకుడా, ఓ రక్షకుడా, ఇది నీ రక్తపూరేగింపు. లోకుల హృదయాల మేలు కొలిపే చాటింపు. రక్షకుడా, ఓ రక్షకుడా, శిలువకు ఎదురాడవు, మరణానికి భయపడవు. శిక్షించే వాళ్లను కూడా కరుణించేవాడవు. మనసులోని నీ బాధను పెదవి దాటనీయవు. మనుషులపై ఇప్పుడైన నీ ప్రేమను వీడవు. నిన్ను అంతం చేయలేదు తండ్రి ఏ మృత్యువు. నింగి నేల గడిచిన నిలిచేవానివి నీవు. రక్షకుడా, ఓ రక్షకుడా, నా కోసం దుఃఖించకండి, మీకోసం, మీ పిల్లల కోసం విచారించండి. కొరడాలు చెల్లుమంటే కురిసే రక్తధారలు. పుడమి పైన ఇంకిపోని త్యాగపు సెల ఏరులు. నెత్తురొలుకుతూ కదిలే నీ అడుగుల జాడలు. ఎన్ని యుగాలైనా అభిచరగని చల్లని నీడలు. నక్షత్రపు అక్షరాలుగా నిలిచే నీ చరిత్ర. ప్రార్థనగా పాడుతాయి నిత్యము చిరుగాలులు. రక్షకుడా, ఓ రక్షకుడా, కనులకు వెలుగిచ్చి ప్రాణాలెన్నో నిలిపి ఆదరించిన తండ్రి మీకాయి బాధలు. ఎందరినూ కాపాడిన నిన్ను కాపాడేదెవరని అల్లాడే ఈ అబలలు ఇక భాగ్యులు. నిన్ను మోసిన పొత్తి కడుపు తల్లడిల్లుతుండగా నిన్ను మోసిన పొత్తి కడుపు తల్లడిల్లుతుండగా కన్నీళ్లతో నిండే మరియమ్మ పాలగుండెను. రక్షకుడా, ఓ రక్షకుడా, చేరదీసి పతితులను దాచిన నీవే.
చేయని నేరానికి బలి అయిపోతున్నావా? నడవలేని అసహాయుల నడిపించిన నీవే, నడవలేక నడిచి నెత్తుటి ముద్దైపోయావా? నీ చెమటను అత్తినప్పుడు ముద్రపడిన నీ రూపం, కాబోయే తరాలను కాపాడే దీపం. రక్షకుడా, ఓ రక్షకుడా. సిలువాయితన భుజాన వేయండి. ఆశ్చర్యంగా ఉంది నీకోదేమో, అంత బలాఢ్యుడిగా కనిపిస్తున్న ఆ పల్లె మనిషి 10 అడుగులు వేసేసరికే కూలిపోయాడు. కొరడా దెబ్బలతో, రక్తధారలతో శరీరం శిథిలమైపోతున్న యేసు ఆ శిలువను ఎలా మోస్తున్నాడో అర్థం కావటం లేదు. లోకులందరి పాపభారాన్నే మోస్తున్న ఆ దైవ కుమారుడికి ఈ శిలువ కొయ్యముక్క ఒక లెక్క. ఆత్మబలంతో ఈ భూమండలాన్నే మోయగల సమర్థుడు ఆయన. ఇక వాడంటావా, శరీరబలమే తప్ప మనోబలం లేని ఆ కురేని ఆ సీమోను శిలువ భుజంపై పడగానే మృత్యుభయం ఆవరించి కుప్పగా కూలిపోయాడు. అసలు రోమన్ సైనికులు యేసుకు బదులుగా అతడితో శిలువ మోయించాలని ఎందుకు అనుకున్నారు? యేసు మీద దయతో కాదు, కలవరికొండ చేరేలోగా యేసు ఎక్కడ చనిపోతాడో, శిక్ష అమలు జరగకుండా పోతుందో అన్న భయం. ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగైపోవాలని, ప్రేమ ఒకటే మానవులకు ఊపిరిగా నిలవాలని, అణువణువున కరుణారుణ కాంతులు నింపాలని, మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా? నిన్ను చూసి కల్వరి రాళ్ల గుండె కదిలే, నిన్ను చూసి కల్వరి రాళ్ల గుండె కదిలే, నీ త్యాగం ముందు ఆనింగి మోకరిల్లే. ఇది తాగు, నొప్పి తెలియకుండా ఉంటుంది. అర్థమైందా యోసేపు, ఆ మత్తు పానీయం ఎందుకు వద్దన్నాడో చెప్పండి. ఎంతటి బాధనైనా భరించే ఓర్పు మనుషులకు నేర్పాలంటే తన శరీరం మత్తుబారకూడదు. Thank you.
రాజు. వీళ్ళకి తాము చేస్తున్నదేమిటో తమకే తెలియదు. వీళ్ళని క్షమించు తండ్రి. ఆపండి, ఇది ఒకే వస్త్రం, ఎక్కడ అతుకులేదు. అయితే పాచికలు వేసి ఎవరో ఒకరే తీసుకుందాం. అలాగే వెయ్. నాకే వచ్చింది. నీవు యేసువు కదా, అదే నిజమైతే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా కాపాడు. నీవు రక్షకుడు అని నమ్ముతా. విశ్వాసం లేకుండా మాట్లాడకు. మంచితనం మీద విశ్వాసం లేక చెడు పనులు చేసిన నేరస్తున్నాం కనుక మనకి శిక్ష న్యాయమైంది. కానీ ఈయన ఏ నేరము చేయలేదు. ఎందరినో పాప విముక్తులు చేసిన కరుణామూర్తి, ఈయనకు సిలువ వేయడం అన్యాయం. దేవకుమార, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకుంటావా? తప్పక. మేడే, నువ్వు కూడా నాతో పాటు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అమ్మా, ఇక నుంచి ఆ యోహానే నీ కుమారుడు. యోహాన్, ఆమె నీ తల్లి.